చాలా బాగుంది. వెల్కమ్ బ్యాక్ టు కుయ్యాస్ కిచెన్. అత్త మీ రోజు ఏం స్పెషల్? చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం. చికెన్ ఫ్రై, వావ్. సో రోజు అప్పుడప్పుడు కర్రీ అది ఇది అనిపిస్తుంది కదా, ఒక చారు చికెన్ కర్రీ ఉంటే బాగుంటుంది. ఓకే, సో కావాల్సిన ఇంగ్రీడియంట్స్, హాఫ్ కేజీ చికెన్, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, సింపుల్గా ఫ్రై, సింపుల్గా ఫ్రై. అవి ఇవి అనేటివి ఏమి ఉండయి అనమాట, సింపుల్గా ఫ్రై. ఇంత ఏదైనా చారు ఇంత ఫ్రై పెట్టుకొని తిన్నామనుకో, ఎప్పుడు అనేది వెరైటీగా. ఓకే, సో స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. చేద్దాం, మనం ఫ్యాన్ పెట్టుకుందాం, ఇది పొయ్యి ఆన్ చేసుకుందాం మనము. ఆయిల్ కాగాలి, కొంచెం నూనె కాయింది, ఇవి వేయించుకుందాం ఫస్ట్ ముక్కలు. ఓకే, చికెన్ వేయించుకుంటున్నాం ఫస్ట్. వేయించుకుంటే మనం ఫ్రైలో కూడా ఇక్కడ మంచిగా అనిపిస్తుంది. ఇంకా చికెన్ ఉన్నా, నాన్ వెజ్ చికెన్ ఉంటే ఎన్నో రకాలు చేసుకోవాలనిపిస్తుంది, ఒకటే రకం చేసుకొని తినాలి అనిపించదు. ఇంకా ఎన్ని వెరైటీలు ఉన్నాయి, ఏం చేసుకుందాం అన్నట్టు అనిపిస్తుంది. కొంచెం లైట్గా నూనెలో ఉంచండి, సరే కొంచెం తెల్ల తెల్లగా అయ్యేదా కూర్చినట్టు. అయ్యింది కదా, ఇది తీసేద్దాం, మంచి చేద్దాం పొయ్యి. ఇట్లా ఉంటా చేస్తే తింటాడు. ఫ్రైకి నేను ఉండదు, మా ఫ్రైకి ఉండదు. ఎక్కువ వేసుకోవాలి ఏమో, ఒక పూట కన్నా తీసుకొచ్చాము. జిమ్ చేసేటోళ్ళకి ఇట్లా ఉడకబెట్టి సగం ఉడికిందే ఇది తింటారు. ఓల్ గరం మసాలా, ఓల్గా పెట్టుకోవాలి. కొంచెం వేసుకోవాలి ఉప్పు, గోల్డెన్ కలర్ రావాలి, ఒక రెండు నిమిషాలు ఉండబెట్టి పొడి చేసుకుందాం. కొన్ని కాజులు దీంట్లోనే ఓల్ గరం మసాలా చేసుకుందాం. ఇంత సాజీర, ఇలాచీలు, దాంట్లో వేసుకుంటే కొన్ని పండ్లు వేసుకుంటాం.
Brown onion. Facile a testi, no? Un po' pulito. Di solito che non c'è più tutto. Alla meligada, vanno. Alla meligada, indi, paspa indi. Ma non faccio mirci, avanti in stanza. Caro. Ho facendo un po'. కొంచెం జీలకర్ర పొడి ధనియాల పొడి జీలకర్ర పొడి ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా మనం ఈ ముక్కలు కొంచెం వేయించుకున్నాం కదా నూనెలో ఇవి వేసుకుందాం మనం ఈ వాటర్ ఉంది కదా నూనె దాంట్లో వేయించుకున్నాం ఇవి పోసుకుందాం చికెన్ స్టాక్ చికెన్ స్టాక్ అంటారా అవన్నీ వేసి జరిపి అయ్యే దాకా ఉడకండి ఒక 5 మినిట్స్ ఈ వాటర్ అంతా ఇంటికి ఫ్రై కావాలి కొంచెం ఉడికింది నేను ఇది కాజు పొడి ఉంది కదా కాజు గరం మసాలా అవి ఇట్లా వేసుకుంటున్నా ఎందుకంటే ఈ పొడి కాజు పొడి గరం మసాలా అంతా ముక్కకు పట్టుకుంటుంది అన్నమాట మీద పెట్టుకుందాం దగ్గరికి అయిందా వాటర్ అదంతా అయినాయి కదా స్మెల్ అయితే సూపర్ వస్తుంది నిమ్మకాయ పెట్టుకుందాం ఉడుకు మీద వెళ్తే షేడ్ వస్తుంది కదా ఆంటీ అని అంటారు కొందరు కానీ ఏం రాదు పిండి చూడండి మీరు ఫ్రై అంటే నిమ్మకాయ పుల్ల పుల్లగా ఉండాలి మిరియాలు నూరుకున్నాం కదా కచ్చపక్క దంచుకోవాలి గట్టు పొట్టుగా కొంచెం పుదీనా కొంచెం అయిపోయింది రెడీ ఫ్రై బంద్ చేస్తున్నా పోయి సో గైస్ టేస్టింగ్ టైమ్ ఏంది ఉల్లిగడ్డలు పెట్టింది దీనిపైన గార్నిషింగ్ కోసం ఉల్లిగడ్డలు అవి పెట్టుడు సో ఏంది చికెన్ పేరు ఏంది సింపుల్ చికెన్ ఫ్రై సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో చికెన్ ఫ్రై మీరే పెట్టుకుంటారా పేర్లు మొత్తము ఇవి గార్నిషింగ్ లెక్క లేవు నాకు నంచుకోనికి వస్తాయండి అట్లున్నాయి గార్నిషింగ్ దానికే పెడతారు సో గైస్ సింపుల్ చికెన్ ఫ్రై అంట టేస్ట్ చేసి చూస్తాను ఇలా పేరు పెట్టు లేరు ఎందుకంటే నాకు ఇష్టమైనది ఎట్లున్నా తినేస్తా రెడీ
కొంచెం అంటు తక్కువన్నట్టుంది. ఫ్రై అంటే అంటుంటదా? తెలివి తెలివి కలదు, అందుకే పెళ్లి చేసుకున్నా. లేకపోతే చేసుకోకపోతుంది, సింపుల్ థింగ్. స్టేషన్ టైం. చాలా బాగుంది, వండర్ఫుల్. ఒక పని చేయండి, మీరు ఎప్పుడైనా చికెన్ చేస్తే సింపుల్గానే చేయండి, ఇంత టేస్ట్ ఉండాలంటే మాత్రం సింపుల్గానే చేయండి. ఆకలితో ఉన్నా కాబట్టి అమృతం లేకుండా చేసింది అమృతమో తెలియదు, కానీ మస్ట్ అండ్ షుడ్ ట్రై గాయ్. సింపుల్గా ఉండంట నాకు తెలియదు, నేను ఉంటుంది ఎప్పుడు చేయను కదా. చాలా బాగుంది, మీరు ట్రై చేస్తే మాత్రం రిగ్రెట్ ఫీల్ గారు. అండ్ వీడియోకి ఒక లైక్ వేయండి, కింద కామెంట్ చేయండి ఇప్పుడు ఇట్లా నేను చికెన్ చేసుకున్నాను లేదని చెప్పేసి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో కలిసాం, అప్పటికి బై అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.